సామాజిక కార్యక్రమాలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ బాలశంకర్ అన్నారు. జయదేపూర్ మండలం జర్నలిస్ట్ బలరాం తన కూతురు దుర్గాంజలి జ్ఞాపకార్థంగా జయదేపూర్ 4 అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నపిల్లలకు 66 కుర్చీలను జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించారు. సామాజిక కార్యక్రమాలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ బాలేశంకర్ అన్నారు. జయదేపూర్ మండలం జర్నలిస్ట్ బలరాం తన కూతురు జ్ఞాపకార్థంగా జయదేపూర్ 4 అంగన్వాడీ కేంద్రాలకు చిన్నపిల్లలకు 66 కుర్చీలను జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు పడుతున్న బాధలను చూసి తన కూతురు దుర్గాంజలి జ్ఞాపకార్థం కుర్చీలను అందించడం అభినందనీయమన్నారు. జర్నలిస్ట్ బలరాం ఏడాదిగా మండలంలోని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తెలిపారు. సామాజిక సేవలు చేపట్టినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. దాంతో పాటు సంతృప్తి కలుగుతుందన్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు దుర్గాంజలి జ్ఞాపకార్థంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం దాత రిపోర్టర్ బలరాం ను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కావ్య దుర్గయ్య, అంగన్వాడీ మండల సూపర్వైజర్ భవానీ, వార్డు సభ్యులు చినసత్యం, వెంకటేష్, చినరాజు, పేర్ల వెంకటేశం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, జీవనరేఖ ఫౌండేషన్ సభ్యులు కృష్ణ, భిక్షపతి, పరశురాం, అంగన్వాడీ కార్యకర్తలు సులోచన, సంతోష, రాజమణి, నవనీత, గ్రామస్తులు కనకయ్య, వేణుగోపాల్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అది ఎంత బాగా మనకి అందరికీ తెలుసు. మేము కూడా అంటే మేము అంటే ఒక తల్లిగా మా సెంటర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా చిన్న పిల్లలకి ఎవరో పాపాన్ని కాకుండా ఒక తల్లిగా మేము అనుకుని మేము కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ ఒక తల్లి వాళ్లకు మా సెంటర్ లో వదిలేసిందంటే మేము తల్లిగా ఫీల్ అయి సర్వీస్ అందిస్తుంటాం. అలాంటి పిల్లలకి ఒక చిన్న ఏమనైతే మేము తట్టుకోలేకపోతుంటాం ఒక్కొక్కసారి. కాబట్టి అది సొంత బిడ్డను పోగొట్టుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం. దానికోసం అని చెప్పేసి పాప గుర్తుగా మన అంగన్వాడీ సెంటర్ పిల్లలకి చేసి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ప్రత్యేకంగా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బలరాం గారు ఈ కార్యక్రమం చేస్తుంది. అలాగే జీవనరేఖ ఫౌండేషన్ వారు కూడా మక్కువ కేంద్రీయ మండలంలో కూడా మరీ పేద కుటుంబాలకు ఏమైనా అవసరం ఉంటే వారికి చేదోడు వాదోడుగా కొంతవరకు సహాయం చేయడం అది సమాజంలో శుభపరిణామం కూడా. అట్లాంటి స్ఫూర్తి తీసుకొని మనకు కూడా ఏమైనా వీలైతే ఎవరి మద్దతు కావాలో చేసుకుంటే కొంత పేద కుటుంబాలకు ఎంతో కొంత మేలు చేసినట్టు భావిస్తున్నాను. మేము కూడా వాళ్ళ యొక్క పెరుగుదలను సక్రమంగా పెరగాలి అంటే ఈ మోకాలు తర్వాత కూర్చుంటే విధానంలో ఊరికే కింద కూర్చుంటే ఏమవుతాయంటే పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గమనించి వాళ్ళ ఏదైతే వాళ్ళ కూతురు జ్ఞాపకార్థం ఈ రకంగా పిల్లలకు సేవ చేయాలనే దృష్టితో ముందుకొచ్చిన పట్టణం గారికి తర్వాత జీవనరేఖ ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నపిల్లలే పెరుగుదలకు రేపటి బాధ్యతలు వాళ్ళే కాబట్టి వాళ్ళ యొక్క శారీరక పెరుగుదల బాగా ఉంటే మానసిక పెరుగుదల అనేది ఉంటుంది. తర్వాత దాని ఇంపాక్ట్ వాళ్ళ విద్య పైన కూడా ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనతో ఈ రకంగా చేస్తే దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ వివిధ గ్రామాలకు చెందిన దుర్గయ్య గారు కానీ తర్వాత ఇంతకుముందు మాట్లాడిన సత్యం గారు కానీ తర్వాత మన ఏఎంసీ వైస్ చైర్మన్ గారు కానీ అదే ఎక్కడైనా మేము ఇస్తామని ముందుకు రావడం చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఏ పిల్లలు కూడా కింద కూర్చోకూడదు. వాళ్ళ అభివృద్ధి కానీ ఆటంకంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి పనిచేస్తూ ముందుకు వస్తున్న అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఆయనకు వాళ్ళ బిడ్డ ఆత్మకు మేము రోజు మాకు దయచేసి మనం ధైర్యం ఉండాలని మా ఇంట్లో వాళ్ళ భార్య కూడా ధైర్యం చెప్పాలని ఈరోజు మర్చిపోయే పని చేయాలని కోరుకుంటున్నాను.